ఉషారాణి నేచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధిక లేలన్ మాట్లాడుతున్నాను. ఆత్మిక దృష్టితో సూక్ష్మ స్థూల వైద్య రహస్యాన్ని మనం తెలుసుకుందాము. ఇప్పుడున్న పరిస్థితులలో మనందరికీ కూడా మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. రాజయోగా మెడిటేషన్ అందరూ కూడా నేర్చుకోవాలి. ప్రజాపిత బ్రహ్మకుమారిస్లో అసలు ఏముంది అన్న విషయం చాలామందికి తెలీదు. ఇప్పుడు నేను డాక్టర్గా నేను రీసెర్చ్ చేసింది మీకు ఒక 5 మినిట్స్లో 7 డేస్ కోర్స్ అన్నది నేను తెలియజేస్తాను. దీని తర్వాత ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా రాజయోగ మెడిటేషన్ నేర్చుకోవడం కోసం ప్రజాపిత బ్రహ్మకుమారి సెంటర్స్ని సంప్రదించండి. సింపుల్ అండి. ఆత్మ పరమాత్మ లింక్ అన్నది మనందరికీ తెలిసిందే. పరమాత్మ అందరికీ కూడా ఒక్కరే అన్న విషయం మనకి తెలుసు. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే కలియుగ అంతిమలో ఉన్నామన్న విషయం కూడా మనందరికీ అర్థమైంది. ఎవరికి కూడా శాంతి అన్నది లేదు. శాంతి ఎవరిస్తారండి? ఒక పరమాత్మ మాత్రమే ఇవ్వగలరు. పరమాత్మ స్నేహి హస్తాన్ని మనం అందరము కూడా పట్టుకోవాలి. పరమాత్మ ఆల్రెడీ మనకి వచ్చేసి ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ స్టార్ట్ అయింది 1936లో దాదా లేఖరాజ్ అని ఆయన స్టార్ట్ చేశారండి. ఆయన ఇప్పుడు బ్రహ్మబాబాగా పిలువబడతారు. ఆయనలోకి పరమాత్మ ప్రవేశించి మనకి ఈశ్వరీయ జ్ఞానాన్ని ఇచ్చారు. అంటే ఆత్మలో శక్తులు ఉన్నాయి, ఆ శక్తులన్నీ కోల్పోయారు. అంటే తమో ప్రధాన స్థితి నుంచి మళ్ళీ సతో ప్రధానానికి మన ఆత్మిక స్థితిని తీసుకువెళ్ళడానికి స్వయంగా శివ పరమాత్మ మనకి ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారండి. ఇది మనుషులు చెప్పింది కాదండి, స్వయంగా పరమాత్మ చెప్పారు. మనందరికీ తెలిసిన విషయమే, పరమాత్మ అందరికీ ఒక్కరే అన్న విషయం మనకి తెలుసు. కులము మతానికి సంబంధించింది కాదండి, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అందరికీ పరమాత్మ ఒక్కరే. ఆయన ఎలా ఉంటారు? జ్యోతిర్బిందు స్వరూపము. ప్రస్తుత కాలంలో అందరూ కూడా ట్రీట్మెంట్ దేనికి ఇస్తున్నారండి? శరీరానికి మాత్రమే ఇస్తున్నారండి. శరీరంతో పాటు శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి ఒకటి ఉంది అన్న విషయం అందరికీ తెలుసు. వాడుక భాషలో దాన్ని ప్రాణము అంటాము, ఆధ్యాత్మిక భాషలో ఆత్మ అంటాము. ఆత్మ ఎక్కడ ఉంటుందన్న విషయం మాత్రం అందరినీ క్వశ్చన్ వేస్తే చాలామంది చెప్తారు హార్ట్లో ఉందంటారు, లేదు అంటే చేతిలో ఉందంటారు, లేదంటే కాల్లో ఉందంటారు. అలా కాదండి, ఆత్మ బృగటి మధ్యస్థానంలో ఉంటుంది, చైతన్యవంతమైన శక్తి. బృగటి మధ్యస్థానంలో ఉంటుంది, చైతన్యవంతమైన శక్తిగా ఉంటుందండి. ఒక కారు తీసుకోండి, డ్రైవర్ లేకుండా కారు నడపగలమా? అదేవిధంగా మన శరీరానికి ఆత్మ అన్నది కూడా అంతే. ఇది మెయిన్ పాయింట్ అండి. ఆత్మ శరీరాన్ని నడిపిస్తుంది. ఆత్మకు మరణం ఉందా అంటే మరణం లేదు. ఆత్మ ఎలా ఉంటుంది? బిందు స్వరూపంలో ఉంటుంది. ఆత్మ యొక్క స్వధర్మం ఏంటి? శాంతి. అలౌకికము అంటే ఆధ్యాత్మిక జీవనంలో అందరికీ కూడా తండ్రి పరమాత్మ అవుతారు. ఆ పరమాత్మని పోలికతోటే మనం ఉన్నాం కాబట్టి మనం కూడా బిందు స్వరూపంలో ఉన్నాం. చాలామందికి ప్రశ్న వస్తుంది, నేను పరమాత్మతోటి ఎలా కనెక్ట్ అవ్వాలి, నేను మెడిటేషన్ చేస్తున్నాను కానీ నాకు ధ్యాస కుదరడం లేదు అని. చాలా సింపుల్ టెక్నిక్ అండి. నేను నా బాబా అని అనుకోవాలి. నా బాబా అంటే ఇక్కడ వేరే ఏమీ కాదండి, పరమాత్మని మనం డైరెక్ట్గా తండ్రి స్థానంలో చూస్తున్నాము. ఎప్పుడైతే నేను నా బాబా అనుకుంటామో ఆటోమేటిక్గా మనము ఎవరు చేపట్టుకున్నాము? పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకున్నాము. ఆటోమేటిక్గా నా సర్వ సంబంధాలన్నీ ఎవరితో ఉన్నాయండి? పరమాత్మతో ఉన్నాయి. తర్వాత నా బాధ్యత అంతా కూడా పరమాత్మది అయిపోయింది. ఇక్కడ ఏంటి అంటే కొంచెం సమయము దేహానికి అతీతంగా వచ్చేసాము. ఆత్మ అవినాశి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కరోనానే తీసుకుందాం, ఇప్పుడు చాలామంది శరీరాల్ని వదిలేస్తున్నారు, దాన్ని చూసి భయపడుతున్నారండి. ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి, ఈ శరీరానికి ఆత్మకు కర్మబంధన ఉన్నంత వరకు మాత్రమే శరీరంలో ఉంటుందండి. కర్మబంధన తీరిన తర్వాత ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలి. అంటే కరోనా కాకపోతే ఇంకోటి ఏదైనా వచ్చైనా సరే నేను శరీరాన్ని వదిలివేయాలి అన్న విషయాన్ని మర్చిపోకండి. తర్వాత ఆత్మ శరీరం వదిలేసిన తర్వాత మరొక శరీరాన్ని తీసుకుంటుంది. అంటే మనం బట్టలు ఎలా మారుస్తామో అలాగా ఆత్మ జనన మరణాలతోటి శరీరాన్ని మార్చుకుంటూ వెళ్తుంది. జన్మలు ఉన్నాయన్న విషయం కూడా మనకి తెలిసిన విషయమే. 4 యుగాలు అన్నది మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాము. మొదటిది సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరి, కలియుగము. ఇప్పుడు కలియుగ అంతిమలో ఉన్నామండి. మీకు ఈ పిక్చర్ కనుక మెట్ల చిత్రం కనుక చూసినట్లయితే కలియుగ అంతిమలో ఏ విధంగా ఉన్నాము అన్నది అర్థమవుతుంది. హింసాకాండ అన్నది ఉంది, అశాంతి స్థితుల్లో ఉన్నాము.
కాబట్టి అందరికీ తెలిసిందే యుగాంతరము వచ్చిందంటే యుగము కూడా సృష్టి కూడా ఆరంభమవుతుంది కలియుగ అంతం నుంచి సత్యయుగంలోకి మనమందరం వెళ్ళాలి తమో ప్రధాన స్థితి నుంచి సతో ప్రధానానికి మన ఆత్మిక స్థితిని తెచ్చుకోవాలి దాని గురించి పరమాత్మ ఏం చేశారండి మనకి బ్రహ్మ బాబా అంటే దాదా లేఖరాజ్ ఇన వజ్రాల వ్యాపారి 1936 లో స్వయంగా పరమాత్మయే బ్రహ్మ బాబాలోకి ప్రవేశించి మనకి ఈశ్వరీయ జ్ఞానాన్ని తెలియజేయడం జరిగింది దీనివల్ల ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనము అంటూ ఉంటాము అసలు బ్రహ్మ అంటే ఏంటి మహేశ్వరుడు అంటే ఏంటి అన్న విషయం చాలా మందికి తెలియదు బ్రహ్మ తత్వము అంటే బ్రహ్మన రాత రాసాడు అనుకుంటాం కదండి బ్రహ్మన రాత రాయడం కాదండి పరమాత్మ ఇక్కడ మనకి ఒక తెల్ల కాగితము ఒక పెన్ను ఇచ్చారు నీ ఇష్టం వచ్చినట్టుగా రాసుకోమన్నారు కొంతమంది ఏం చేస్తారు మంచి అందమైన బొమ్మలు గీస్తారు కొంతమంది పిచ్చిగా రాసుకుంటాము అలాగా మన కర్మ ఫలాల పరంగా మన యొక్క జీవనం అన్నది కొనసాగుతుంది అంటే సత్యయుగి నుంచి నేను జన్మ తీసుకొచ్చానా లేదు అంటే ద్వాపర నుంచి జన్మ తీసుకుని వచ్చానా అన్నది మీ యొక్క ఆత్మిక స్థితి మీ కర్మల అనుసారంగా ఉంది మన రాతను మనమే రాసుకొచ్చామండి బ్రహ్మతత్వాన్ని మన ఆత్మలో నింపుకోమని దీని యొక్క ఉద్దేశము తర్వాత విష్ణు పాలన విష్ణు పాలన చేస్తూ ఉంటారు అని అంటారు కదా విష్ణు పాలన అంటే ఎదుటివారిని పాలన చేయడం కాదండి ఇక్కడ ఆత్మలో కోల్పోయిన అష్టశక్తులు దివ్య గుణాలు 16 కళ్ళలు ఉన్నాయి వాటిని మన ఆత్మలో నింపుకుంటూ నా శరీరంలోని అవయవాలని ఎలా నడిపించుకోవాలి తర్వాత నా చుట్టుపక్కల వ్యవహారాలను ఎలా నడిపించుకోవాలి అని తెలుసుకుంటూ నా పాలన నేను చేసుకోవడం అన్నమాట అంటే విష్ణు తత్వాన్ని కూడా నా ఆత్మలో నేను నింపుకోవాలి ఇంకా శంకరతత్వం అనగానే వినాశనము అనేస్తాము సృష్టి వినాశనము ఒక ఎత్తండి సృష్టి వినాశనము సరే మన శరీరము కూడా పంచతత్వాలతోటి నిర్మాణింపబడిందన్న సత్యం మనందరికీ తెలుసు కాబట్టి మనలో వికారాలను ఉన్నాయి పంచవికారాలుని కూడా మనము వినాశనం చేసుకోవడానికి శంకరతత్వాన్ని మన ఆత్మలో నింపుకోవాలి ఈ మూడు తత్వాల్ని మన ఆత్మలో నింపుకోవడం గురించి ఇక్కడ పరమాత్మ మనకి ఎలా చేయాలి అన్నది రాజయోగ మెడిటేషన్ ద్వారా తెలియజేస్తున్నారు అంటే మనకి కోపం వస్తుంది ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నది పరమాత్మ స్వయంగా ఇక్కడ తెలియజేస్తున్నారని ఇక నేను లైట్గా చెప్తున్నానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రహ్మకుమారి సెంటర్స్ని సంప్రదించండి తర్వాత ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆత్మలో తమో ప్రధాన స్థితి గుణగణాలు వచ్చేసినాయి దేవీ దేవతా స్వరూపాన్ని మనం కోల్పోయాము ఇప్పుడు మన యొక్క లక్ష్యం ఏమిటి అంటే నారి నుంచి లక్ష్మి నరుడి నుంచి నారాయణుడిగా మారిపోవాలి అంటే సత్యయుగ స్థాపన జరగాలి దేవి సనాతన దేవి సత్యయుగ స్థాపన అన్నది జరగాలి ఆ విధంగా మనము తయారవ్వాలన్నది ఆత్మిక స్థితిని తయారు చేసుకోవడానికి రాజయోగ మెడిటేషన్ మనం నేర్చుకోవాలండి మన గమ్యం ఏంటి అంటే పరంధామము ఈ పరంధామానికి చేరుకుని సత్యయుగ స్థాపనకు మనము నిమిత్తంగా కావాలి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక డాక్టర్గా దీంతో మన యొక్క ఆత్మిక స్థితి ఆధారపడి ఉంటుంది ఆత్మిక స్థితి ఆధారంగానే మన శరీరంలోని అవయవాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి ఇప్పుడు వచ్చే పరిస్థితులలో ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదండి మనల్ని మనమే కాపాడుకోవాలి ఎలా కాపాడుకుంటామంటే పరమాత్ముని యొక్క స్నేహి హస్తాన్ని పట్టుకుంటేనే మనల్ని మనం కాపాడుకోగలము లేకపోతే కాపాడుకోలేము ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాము డాక్టర్స్ కూడా లేరు ఆ సమయంలో నా బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి నా షుగర్ లెవెల్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి నా థైరాయిడ్ లెవెల్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఈ అశాంతి నుంచి నేను ఎలా బయటపడాలి ఈ టెన్షన్స్ నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నారు దానికి పూర్తి పరిష్కారము రాజయోగ మెడిటేషన్లో దొరుకుతుందండి మీరు పూర్తిగా కూడా రాజయోగ మెడిటేషన్ నేర్చుకోవడానికి దయచేసి అందరూ కూడా బ్రహ్మకుమారి సెంటర్స్ని మీకు దగ్గర ఉన్న వాటిని అన్నింటిని కూడా సంప్రదించండి నేను నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు ఆత్మీక దృష్టితో సూక్ష్మ స్థూల వైద్య రహస్యం అన్నట్లు ఒక్కొక్క డిసీజ్ పైన ఏమేం చేయాలి అన్నది చెప్తాను